vehicle. భయపడ్డావు కదరా? ఏంట్రా ఈ స్వెట్టింగ్ బాబు? ఏయ్, ఊరికేనేరా నిన్ను ఏడ్పించడానికే? పోవే. జై, ఏ జై. ఏంటి తమ్ముడు భయపడ్డారా? ఇక్కడున్నాను. అమ్మో, ఒక నిమిషం. ఏంటి తమ్ముడు ఆ లుక్కు? దశావతారం వేషం వేస్తే 10 వేషాలు వర్కౌట్ అయ్యే, కానీ నేను వేసిన ఒక్క వేషం వర్కౌట్ అవ్వలేదే. దానికి వేరే టాలెంట్ ఉంది. అదే కరెక్టేలే. ఏంటి షాలు ఇదంతా? ఇదంతా మామ్స్ ప్లానేరా? సర్లే, ముందని పంపించి. మామ్స్, సండే మార్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రోగ్రామ్ కి ఓకే చెప్పండి. అది అప్పుడే చెప్పేశానమ్మా. రేపు దేవిశ్రీ రికార్డింగ్ కి 8 వస్తానని చెప్పి. అది పొద్దున్నే చెప్పేశాను. నెక్స్ట్ మంత్ శృతి ఆకర్ష అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? ఉన్నది వాళ్ళే, ఇంకెవ్వరూ లేరు. మేమిద్దరం పర్సనల్ గా మాట్లాడాలి, కొంచెం వెళ్తారా? ఇదెందుకు ఇండైరెక్ట్ గా చెప్తున్నావు? స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా. ఓ, ముగ్గులేసేస్తున్నావు. వెళ్తానులే. దగ్గరికి రావద్దు, మాంసం పిలుస్తాను. నువ్వే పంపించు, పిలు. మాంస్ ఏడుకోండ్లా. ఏం చేస్తున్నావు? రూమ్ నంబర్ 206 లో స్కాన్ తీయాలట, తీసుకువెళ్ళు. ఓకే జీ. ఏంటది? అయ్యో, ఓకే డాక్టర్. డాక్టర్ గారు, ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉందండి? యా, ఇప్పుడు పర్వాలేదు, హిస్ గెటింగ్ బెటర్. మీరేం వర్రీ అవ్వక. ఏంటి, నువ్వు నీ లవర్ ఒకే కలర్ డ్రెస్ లో వచ్చారు? ఓకే, మీరు వెళ్ళి చూడొచ్చు. థాంక్యూ డాక్టర్. అవును, రాత్రి ఫోన్ లో మాట్లాడుకుంటారా? రేపు ఈ కలర్ డ్రెస్ లోనే రావాలి అని. ఊరుకోవే, ఏదో యాక్సిడెంటల్ గా ఇలా జరిగింది. నీకొకటి తెలుసా, నేను లవ్ చేస్తున్నట్టు కూడా తనకి తెలీదు. ఏ, ఫస్ట్ జైతో నీ లవ్ సంగతి చెప్పవే. లేదంటే? లేదంటే నేనే లవ్ చేసేస్తాను. చంపేస్తాను. నువ్వే కాదు, జైని ఎవరు లవ్ చేసినా చంపేస్తాను.